హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు సత్యాస్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం స్లీపింగ్ పొజిషన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరి లైఫ్లో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఎంత డబ్బు ఉన్నా సరే మనకి ప్రశాంతత అయిన నిద్ర లేకపోతే మాత్రం ఆ లైఫే వేస్ట్ అని. మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి స్లీపింగ్ ఆన్ స్టమక్. ఈ పొజిషన్లో పడుకోవడం వల్ల మనకి పొట్ట దగ్గర ఒత్తిడి కలుగుతుంది, దానివల్ల డైజెషన్ సరిగ్గా ఉండదు. అలానే ఈ పొజిషన్లో నెక్ అండ్ స్పైనల్ కార్డ్ న్యూట్రల్ పొజిషన్ ఉండకపోవడం వల్ల బ్యాక్ బోన్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఈ పొజిషన్ అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఫ్రీ ఫాల్ పొజిషన్. ఈ పొజిషన్లో కూడా స్టమక్ మన పైన పడుకోవడం వల్ల స్టమక్ పైన ఒత్తిడి కలుగుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే ఈ పొజిషన్లో పిల్లో కింద చేతులు పెట్టి పడుకుంటారు, దానివల్ల చేతులకు కూడా ఒత్తిడి కలిగి అక్కడ తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పొజిషన్ కూడా అంత కరెక్ట్ కాదు. నెక్స్ట్ స్లీపింగ్ ఆన్ బ్యాక్. ఈ పొజిషన్లో అయితే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ముందు లాభాలు ఏంటో చూద్దాం. ఇలా పడుకోవడం వల్ల మనకి నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే నెక్ అలానే స్పైనల్ కార్డ్ న్యూట్రల్ పొజిషన్లో ఉంటాయి, దానివల్ల నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ పొజిషన్ ప్రిఫర్ చేయకూడదు లాస్ట్ మంత్స్లో. ఇలా ప్రిఫర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి బ్యాక్ బోన్ పెయిన్ ఛాన్సెస్ పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్లీపింగ్ ఆన్ షోల్డర్ పొజిషన్. ఈ పొజిషన్లో పడుకోవడం వల్ల కూడా మనకి అడ్వాంటేజ్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఇప్పుడు పొజిషన్లో చేతుల్ని బాడీకి దగ్గరగా పెట్టుకుని పడుకుంటారు, స్టిఫ్గా పడుకుంటారు, దానివల్ల స్లీప్ సరిగ్గా ఉండదు, మధ్యలో ఎక్కువసార్లు మెలకు వస్తూ ఉంటుంది. అలానే ఈ పొజిషన్లో స్నోరింగ్ ఉన్న వాళ్ళు అయితే ప్రిఫర్ చేయకూడదు, గురక ఉన్న వాళ్ళకి ఇది కరెక్ట్ పొజిషన్ అయితే కాదు. అలానే నెక్స్ట్ పొజిషన్ స్టార్ ఫిష్ పొజిషన్. ఈ పొజిషన్లో కూడా చేతులు పైకి పెట్టి పడుకుంటారు, ఇలా పడుకున్నప్పుడు కూడా మనకి బ్యాక్ బోన్ పెయిన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలానే స్నోరింగ్ ఉన్న వాళ్ళకి ఈ పొజిషన్ కూడా అంత ప్రిఫరబుల్ కాదు. నెక్స్ట్ స్లీపింగ్ ఆన్ సైడ్ పొజిషన్. పొజిషన్స్ మొత్తం అన్నింటిలో స్లీపింగ్ పొజిషన్స్లో అయితే ఇది బెస్ట్ పొజిషన్ చెప్పుకోవచ్చు. ఇలా పడుకోవడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. పురక ప్రాబ్లం లేదంటే వేరే బ్యాక్ బోన్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఇలా ఏమున్నా సరే ఇది బెస్ట్ పొజిషన్. నెక్స్ట్ వచ్చేసి లాగ్ పొజిషన్. ఈ పొజిషన్లో కూడా సైడ్ పడుకుంటారు, అలానే చేతులు రండి బాడీకి దగ్గరగా పెట్టి పడుకుంటారు. ఈ పొజిషన్లో స్నోరింగ్కి బెస్ట్ పొజిషన్, కాకపోతే దీనికి అర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఈ పొజిషన్ అంత కరెక్ట్ కాదు, స్లీప్ సరిగ్గా పట్టదు. నెక్స్ట్ పొజిషన్ ఎర్నర్ పొజిషన్. ఈ పొజిషన్లో పడుకున్న వాళ్ళు సైడ్కి పడుకుని చేతులు రెండు కొంచెం స్ట్రెచ్ చేసినట్టు పడుకుంటారు. పొజిషన్ కూడా గొరకకి ఓకే, కాకపోతే అర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం ఈ పొజిషన్ కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు అసలు అసిడిక్ ప్రాబ్లం, అసిడిక్ రిఫ్లెక్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏ పొజిషన్లో పడుకుంటే మంచిదో చూద్దాం. ఇలా సైడ్ పొజిషన్ పడుకోవడం వల్ల అసిడిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది, ఉపశమనం ఉంటుంది. అయితే లెఫ్ట్ సైడ్ పడుకోవడం మంచిది రైట్ సైడ్ కన్నా. నెక్స్ట్ అలానే హార్ట్ ఫెయిల్యూర్ ప్రాబ్లమ్స్ లేదంటే హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లమ్స్ ఇలా ఏమున్నా సరే వాళ్ళు ఇలా సైడ్ పొజిషన్ ప్రిఫర్ చేసుకోవడం మంచిది. అయితే లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ పడుకోవడం మంచిది. లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల మనకి హార్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కదా, సో హార్ట్ పైన ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. కనుక హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రైట్ సైడ్ తిరిగి పడుకోవడం మంచిది. ఇలా కుడివైపు తిరిగి పడుకోవడం వల్ల మనకి ఒత్తిడి ఉండదు హార్ట్ పైన. అలానే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకా పెరగకుండా కంట్రోల్లో ఉండడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ పొజిషన్ని ప్రిఫర్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ ఇప్పుడు ముఖం పైన రింకిల్స్ పడకుండా అంటే ముడతలు పడకుండా ఉండడానికి ఈ పొజిషన్ కరెక్టో చూద్దాం. ముఖం పైన ముడతలు పడకుండా ఉండాలంటే ఇలా సైడ్కి పడుకోకుండా బ్యాక్ సైడ్ ప్రిఫర్ చేయడం మంచిది, అప్పుడు ఫేస్ పైన ప్రెషర్ పడకుండా ఉంటుంది. తర్వాత గొరక సమస్య ఉన్న వాళ్ళకి ఏ పొజిషన్ మంచిదో చూద్దాం. గొరక సమస్య ఉన్న వాళ్ళు అసలు బ్యాక్ కానీ పొట్ట పైన కానీ పడుకోకూడదు, వాళ్ళు ఎప్పుడు సైడ్ పొజిషనే ప్రిఫర్ చేసుకోవాలి, అది కూడా లెఫ్ట్ సైడ్ పొజిషన్ ప్రిఫర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి, అలానే స్నోరింగ్ నుంచి కూడా కొంచెం ఉపశమనం కలిగించుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ బోన్ పెయిన్. అలానే నెక్ పెయిన్ అండ్ షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా బ్యాక్ పొజిషన్ స్లీప్ని ప్రిఫర్ చేయకూడదు, వీళ్ళు కూడా సైడ్ పొజిషన్, అది కూడా లెఫ్ట్ సైడ్ పొజిషన్ ప్రిఫర్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం కలిగించవచ్చు. అలానే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఎప్పుడు బ్యాక్ పొజిషన్ కన్నా ఇలా సైడ్ పొజిషన్ అండ్ పిల్లోస్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. వీళ్ళకి సైడ్ పొజిషన్ అయితే బెస్ట్ పొజిషన్ ప్రెగ్నెంట్ లేడీస్కి. మంత్స్ గడిచే కొద్దీ బ్యాక్ పొజిషన్ అయితే అంత కరెక్ట్ కాదు వాళ్ళకి, ఎందుకంటే నడుము దగ్గర ఒత్తిడి పడి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి.
సో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా స్లీపింగ్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. కొంచెమైనా మీకు నేను యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్పానని అనుకుంటున్నాను. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఫ్యూచర్లో ఏ వీడియోస్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.